సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగర ప్రజలు జాగ్రత్త వహించాలని నగర మేయర్ సునీల్ రావు భగత్ నగర్ లో నిర్వహించిన ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ వాసులకు పది గంటలకు పది నిమిషాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ సూచించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నగరపాలక సంస్థ సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు కరీంనగర్లోని ముప్పై మూడవ డివిజన్ భగత్ నగర్లో ప్రతి ఆదివారం పది నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించారు గత వారం రోజులుగా కురిసిన వర్షానికి పలుచోట్ల నీరు నిలిచి ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకునేందుకు నగరపాలక సంస్థ ప్రయత్నిస్తోంది మొక్కల కుండీలు డ్రమ్ములు ప్లాస్టిక్ డబ్బాలు వాడని వస్తువులలో నిలిచిన నీటిని తీసేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు డివిజన్ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు మరో నెల రోజుల పాటు వర్షాకాలం ముగిసేంత వరకు నగర ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్ సునీల్ రావ్ అన్నారు వర్షాకాలం శీతాకాలంలో దోమలు పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు అప్పుడే నగర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెప్పారు నగరపాలక సంస్థ పక్షాన చెత్తను సేకరిస్తున్నామని వాడని వస్తువులను మున్సిపల్ సిబ్బంది తెలియజేయాలని సూచించారు రీసైకిల్ రీయూజ్ కార్యక్రమంలో భాగంగా సేకరించిన చెత్తను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు దేశవ్యాప్తంగా పలు నగరాలను పోటీ పడుతూ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ లో డెబ్బై స్థానం పొందడం సంతోషకరమన్నారు ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాలు కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యమే కారణమని చెప్పారు గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదో ప్రజలకు ఒక సందేశం ఇచ్చారో గత పదకొండు వారాల నుంచి కూడా మరి ప్రతి ఆదివారం కూడా పది గంటలకు మరి అన్ని నగరాల్లో అన్ని నగరాల్లో అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఒక పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది మరి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే మరి ఎవరో కాదు మన చేతుల్లోనే దాని యొక్క కార్యక్రమం ఉందని చెప్పి తెలిసిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి పాత్రల్లో కానీ ఇక్కడ కూడా ఇలాంటి చెత్త కానీ నీరు కూడా చూస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఏదో వాడకుండా పూర్తిగా చూడకుండా ప్రాంతాల్లో కొంత ఉన్నట్టుగా ఈరోజు తొలగించడం జరిగింది నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇంకా నెల రోజులు వర్షాకాలం ఉంది కాబట్టి ఈ వర్షాకాలం పోయేంత వరకు కూడా ఈ సీజనల్ వ్యాధులు వర్షకాలం చలికాలం మాత్రమే మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దోమల అభివృద్ధి అనేది కూడా ఈ వర్షాకాలం శీతాకాలంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆరు నెలలు మనం చాలా జాగ్రత్తగా మరి దోమల అభివృద్ధి చెందకుండా ఉంచుకోవాలి